రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారాలు. ఈరోజు మనందరం కూడా చరిత్రలో ఎప్పుడూ ఊహించినటువంటి సంక్షోభంలో ఉన్నాం. ఈ కరోనా అనేది ఈరోజు ప్రపంచం అంతా కూడా గజగజలాడించిన కొన్ని దేశాలు ఇప్పటికే దీన్ని ఏ విధంగా సమర్థవంతంగా ఎదుర్కోవడం కోసం ముందుకెళ్లారు. కొన్ని ఫలితాలు కూడా పాజిటివ్గా వాళ్ళకు వచ్చాయి. అయితే మనకు ఈరోజు రెండో వేవ్ వచ్చింది. ఫస్ట్ వేవ్లో మనకు జరిగినటువంటి నష్టాన్ని బేరీ చేసుకొని మళ్ళీ ముందు జాగ్రత్తలుగా మనం చాలా చర్యలు తీసుకోవాల్సింది. ఆ చర్యలు తీసుకోవడంలో మనం కొంత విఫలమయ్యాం. అదే మరిగా రెండో వేవ్ మనం అందరం ఒకసారి ఆలోచిస్తే ఇంకా ఎక్కువ ఉధృతంగా వచ్చింది. మొదటి వేవ్ కంటే రెండో వేవ్ ఒక ఫాస్ట్గా ఉధృతంగా వచ్చింది. ఈరోజు దీన్ని పార్టీలకు అతీతంగా లేకపోతే గవర్నమెంట్స్ కూడా రాజకీయ విమర్శలకు కాకుండా విక్టిమైజేషన్ కాకుండా ఏదో అణచివేయాలి ప్రజలని ఆలోచన కాకుండా దీన్ని ఏ విధంగా మనందరం కలిసి సమర్థవంతంగా ఎదుర్కోవాలి. ఇప్పటికే కాలయాపన కావచ్చు, ప్రభుత్వం యొక్క అసమర్థత కావచ్చు, వీటి వల్ల చాలా నష్టపోయాం. అందరూ కూడా ఆలోచించేది ప్రాణం చాలా ముఖ్యం, డబ్బుల కంటే విలువైంది ప్రాణం. అలాంటి ప్రాణానికే ఎవరు బతుకుతారు, ఎవరు చనిపోతారు, ఈరోజు ఎవరున్నారు, రేపు ఎవరుంటారు అనేది కూడా సందేహంగా అయినప్పుడు ప్రభుత్వాలన్నీ బాధ్యతగా పనిచేయాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో అయితే దీని మీద ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మన శ్మశానాల్లో చూస్తున్నాం. ఏంటి ఆ శ్మశానాల్లో లెక్క లేని సవాలు? వీళ్ళు చెప్పే లెక్కలకి అక్కడ జరిగే సంఘటనలకి పొంతనే లేని విషయాలు ఒకసారి బాధిస్తుంది. ఈరోజు ప్రపంచం అంతా కూడా ఇండియా గురించి మాట్లాడుతూ ఇండియాలో ఉండే వాళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడుతూ ఉంటే చాలా బాధ వేస్తుందని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మన రాష్ట్రంలో మనం చూస్తే దగ్గర 12,000 రీచ్ అయ్యాం, ఇంకా పెరుగుతూ పోతున్నాయి. టెస్టులు కూడా తగ్గించాం కాబట్టి నెంబర్ తక్కువ కనపడచ్చు, కానీ ఎక్కడికక్కడ కరోనా స్ప్రెడ్ మాత్రం ఆగదు. ఏదైతే శవాన్ని ఇంట్లో పెట్టి తలుపేసినంత మాత్రాన అది కుళ్ళుపోయి వాసన రాకుండా మనదు. ఆ విషయం మన పెద్దలు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దేశంలో 361,000 కేసులు వచ్చాయి. అంటే 361,000 కేసులు వచ్చిన తర్వాత ఇది ఎంత ప్రమాదంగా ముందుకు పోతుందో, మన రాష్ట్రంలో ఏ విధంగా ముందుకు పోతుందో మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్క మన రాష్ట్రంలో ఇప్పటికే 10,54,000 కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు 7,800 మంది ప్రభుత్వ లెక్కల ప్రకారం చనిపోయారు. అంటే ప్రభుత్వ లెక్కలు అన్నప్పుడు ఇప్పటికి కూడా నిన్న మొన్న వీళ్ళు మాట్లాడే మాటలు చూస్తూ ఉంటే ఎవరైనా సరే తప్పుడు ప్రచారం చేస్తే వాళ్ళపైన పోలీసులు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారు. ఇక్కడ పానిక్ రియాక్షన్ క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు.